చూడండి ఎంత దట్టంగా ఉందో అడవులు, ఎంత డౌన్ ఉందో, నిదానంగా వెళ్ళాల వెహికల్స్, ఎంత పెద్ద వెహికల్ అని నిదానంగా వెళ్ళాలా, లేదంటే స్లిప్ అయిపోతే అంత రాల్ రాల్ రోడ్డు. చూడండి ఫారెస్ట్ ఎలా ఉందో, మొత్తం నిదానంగా వెళ్ళాలా. మన పెద్ద బండ్లు చిన్న బండ్లు అనుకుని ఏంటంటే అటు వెళ్ళిపోకూడదు, అన్ని రాల్ రోడ్ ఇవి. వెళ్ళడానికి నిదానంగా వెళ్ళాలా, స్లోగా వెళ్ళాలి. ఇవన్నీ అన్నమయ్య నడక మార్గం కూడా అంటారు కొంతమంది, ఇటే నడుచుకుని వస్తారు. అన్నమయ్య నడక మార్గం ఇది. కలియుగ ప్రత్యక్ష దైవం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకి చేరుకోవాలనుకుంటే 100 సంవత్సరాల కింద చరిత్ర గల అన్నమయ్య మార్గం ఇవంతా మార్గాలు. అప్పట్లో ఇక్కడి నుంచి కాలినడక మార్గాన అంటే కడప గాని రాజంపేట గాని అటువైపు నుంచి అడవిలో కాలినడక మార్గాన తిరుమలకి అయితే చేరుకునే వాళ్ళు. అటువంటి చరిత్ర గల మార్గంలో అయితే మనం వెళ్తున్నాము. జయ అన్నమయ్య. చూడండి మొత్తం ఫారెస్ట్ రూట్. కాకపోతే ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ గానీ ఇవంతా గానీ రోడ్స్ వేసి ఇక్కడ చెట్లు నాటడం గానీ ఈ విధమైన కార్యక్రమాలు అయితే చేశారు. కాబట్టి అప్పట్లో ఇంకా అంటే ఇటువంటి ఓన్లీ కాలినడక మార్గం నడవడానికే, అది నడవడానికని క్రిటికల్ గా ఉండేది. అటువంటి రోజుల్లోనే ఖాళీ దీపంతో తిరుమలకి అయితే చేరుకునే వాళ్ళు. మధ్య మధ్యలో పెద్ద పెద్ద సత్రాలు గాని అంటే స్టే చేయడానికి సత్రాలు గాని ఉన్నాయి.